ఇచ్చాపురం నియోజకవర్గం ఉద్దాన ప్రాంతంలో పులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై పలాస అటవీశాఖ అధికారి మురళీకృష్ణ పలాసలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పులి సంచరిస్తున్న ప్రాంతాలలో ముందస్తు హెచ్చరికలు జారీ చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉంది, సూర్యాస్తమైన సమయానికి ఇళ్లకు చేరుకోవాలని, వారి యొక్క పశు సంపద సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయా ప్రాంత పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేస్తున్నామని తెలిపారు. జాడల్ని కొనుక్కొని మనం పులి పట్టే ప్రయత్నం అయితే మనం చేయలేదు. పులి ఎక్కడి నుండి వచ్చిందంటే, పులి అనేది జనరల్గా మనం ప్రకృతిలో తిరగవలసింది, నేచురల్ ఫారెస్ట్లో తిరగవలసింది. ఆ పులి దానికి స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా తిరుగుతుంది. కానీ అది ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చిందనే దానికి కారణాలు ఉండవు. మనకి రావడం అయితే ఒరిస్సా అంటే పర్లాకమ్మిణి డివిజన్ నుండి మన అడుగు జాడలను బట్టి ఎటువైపు వెళ్తుంది, ఇటువైపు వస్తుంది. కాబట్టి మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏ 6 తర్వాత ఎట్టి పరిస్థితులు కూడా, 6 గంటల తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు బయట ఉండడానికి వీల్లేదు. అదే సూర్యోదయం అయిన తర్వాత 6, 6:30 ప్రాంతం అయితే కానీ ఎవరు బయటికి రావద్దు అని చెప్పడం జరుగుతుంది. మనం చెప్తూనే ఉన్నాం, కానీ పబ్లిక్ నుండి అయితే మాత్రం లేదు. మనకి 7 గంటలకి పూలు కనిపించింది, రాత్రి 8 గంటలకి పూలు కనిపించింది అంటే మనం చెప్తూనే ఉన్నాం 6 తర్వాత ఎవరు బయటికి రావద్దని. కానీ 6 గంటలకి పూలు కనిపిస్తుంది, 8 గంటలకు పూలు కనిపిస్తుంది అంటే అది ఆటోమేటిక్గా ఆ టైంలో కూడా మన ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇలాంటి కొద్దిగా అవాయిడ్ చేస్తే బాగుంటుంది. పులిని పట్టుకుంటారా లేకపోతే ఒరిస్సా లకేరి అటు పంపించేస్తారా? పులిని పట్టుకోవడం అనేది అది జరగని పని. అది మన వంతు మనం ఏదైనా సరే పులి మూమెంట్ అనేది మనం ఎటువైపు వెళ్తుంది, అది ఎటువైపు మనం ట్రావెల్ చేస్తుంది మనం చూసి దాన్ని